గారు మీకు కానీ వెంకటరామరెడ్డి గారికి కానీ ఒకవేళ ఆ పుస్తకం రాసినప్పుడు దానికి ఎస్కేప్ రూట్ అనేదన్న ఒక పేరుని కూడా ఆలోచిస్తే బాగుంటుందేమో అంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో రాజమండ్రిలో స్నేహ బ్లాక్ లో ఉన్నప్పుడు ఎంతమందితో స్నేహం కలిసిందో తెలియదు కానీ ఐసోలేట్ లో పెట్టినప్పటికి కూడా ఆయన ఖచ్చితంగా తమ్ముళ్ళు మీకు ఒక మార్గం చూపిస్తా తప్పించుకుపోదాం రండి నేను చూపించే మార్గం మీరు వాడుకోండి అని చెప్పి సందేశం ఇచ్చి వచ్చినట్టు కనపడతా ఉంది ఎటువంటి బ్రహ్మరాక్షసుడైనా ఎటువంటి రాక్షసుడైనా గతంలో తపస్సు చేసినప్పుడు దేవుళ్ళు కొన్ని వరాలు ఇచ్చేవాళ్ళు ఆ వరాలు ఇచ్చేటప్పుడు కూడా అడిగినవి కాకుండా వేరే ఇవ్వకపోగా ప్రాణాలను మాత్రం ఎప్పటికీ చిరంజీవిగా ఉండాలంటే ఒప్పుకునేవాడు కాదు ఖచ్చితంగా కూడా ఆయన తపస్సు ఏదైతే ఈ లాయర్ల ద్వారా చేశాడో సదరు కోర్టులో ఉన్న గౌరవ న్యాయమూర్తులను నేను దేవుళ్ళతో పోల్చినప్పుడు ఆ దేవుళ్ళుగా ఉన్న జడ్జీలు అనుకోని వరాలుగా కొన్ని అడకపోయినా ఇచ్చినట్టు నాకు కనపడుతుంది అనుకోని వరాలు ఏంటంటే అవినీతి అనేది కనపడలేదన్నది అనుకోని వరం అంటే అసలు అడగల వాళ్ళు ఆయన గౌరవ న్యాయమూర్తిని సర్టిఫై చేయమని వీళ్ళు అడగల ఆయన ఒక సర్టిఫికేషన్ ఏదైతే వచ్చిందో ఎల్లో పత్రికలకి ఆంధ్రజ్యోతి ఈనాడికి బ్యాన్ రైటింగ్ ఆహా ఏ సాక్ష్యాలు లేవట జడ్జి గారు వ్యాఖ్యానించారు అంటే అసలు జడ్జిమెంట్ కన్నా ఇచ్చిన వ్యాఖ్యానాలు అత్యంత ప్రభావశీలంగా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితాన్ని నిలబెట్టేందుకో ఎల్లో మీడియా వాడుకుంటున్న అస్త్రాలు దాంతోపాటు ముఖ్యంగా ఏదైతే సాక్షుల్ని ప్రభావితం చేయకూడదన్నారో అన్నారో ఇప్పటికీ ఆయన ప్రభావితం చేస్తున్నాడు జైల్లో కూర్చొని చేస్తున్నాడు మిలాఖత్తుల ద్వారా పొత్తులను ఏర్పాటు చేసుకుంటే అది రాజకీయ అంశం కానీ పివి రమేష్ గారు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీడియా ముందుకి ఇచ్చి వచ్చి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని మాడిఫై చేసి చెప్పాడంటే అది ప్రభావవంతమైన అంశం దాంతోపాటు మనోజ్ వాసుదేవ్ పార్దసాని వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఏదైతే గౌరవ జడ్జి ముందు రికార్డ్ చేశారో ఆ రికార్డ్ చేసిన దాంట్లో దుబాయ్ లో పదమూడు కోట్లు దాదాపుగా దిరాంశ రూపంలో ఇచ్చానని చెప్పిన వాంగ్మూలం ఏదైతే ఉందో మనీ ట్రైల్ ఒక ప్రధానమైన సాక్ష్యం దాంతోపాటు ఇరవై ఏడు కోట్లకు పైచిల్కి ఎలక్ట్రోల్ పాండ్స్ గంపగుతగా వచ్చాయి ఆ సదర సంస్థల నుంచి వచ్చిన రికార్డు బయట పెట్టాలని సిఐడి నోటీసులు తెలుగుదేశం పార్టీ యొక్క ప్రధాన కార్యాలయంలో ఉన్న ప్రధాన కార్యదర్శికి కోశాధికారికి ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి రిప్లై రాకపోతే వాటి మీద వ్యాఖ్యానాలు లేవు ఆశ్చర్యం అనిపించింది ప్రైవేట్ హాస్పిటల్స్ ఇచ్చిన రిపోర్ట్స్ని పరిగణలోకి తాము తీసుకున్నామా లేదా అనే దాని మీద సదరు జడ్జి గారి వ్యాఖ్యానం లేకపోవడం మరింత ఆశ్చర్యం కలిగించింది ఈ లోతుల్లోకి వెళితే చంద్రబాబు నాయుడు గారు తనయుడు చెప్పిన సూక్తిని వాళ్ళు అమలు చేశారనే అనుమానాలు ప్రజల్లో బలంగా ఉన్నాయి ఖచ్చితంగా కూడా నారా లోకేష్కి అన్నీ తెలుసు నారా లోకేష్ ఎవరెవరిని కలిశాడు ఎన్ని వందల కోట్ల ట్రాన్సాక్షన్లు ఎలా చేశాడు అనేవి లాయర్ల కోసం పే చేసింది అంతా వేరే ఎక్కడెక్కడ ఏమి ఇచ్చాడనే దానికి కూడా సిఐడి నజర్ ఉంది రాబోయే రోజుల్లో అవన్నీ బహిర్గతం అవుతాయి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న సాక్ష్యాల్లో ముఖ్యంగా పెండ్యాల శ్రీనివాస్ మనోజ్ వాసుదేవ్ పార్దసాని యోగేష్ గుప్తా ఇలాంటి వాళ్ళందరూ ఇప్పటికే అండర్గ్రౌండ్ అయిపోయారు దాంతోపాటు ముఖ్యంగా ఇక్కడ సౌమ్యేంద్ర బోస్ అని గుజరాత్లో సంతకం పెట్టిన వ్యక్తి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ సుమన్ బోస్గా సంతకం పెట్టి సంతకం కింద ద డేట్ ఆఫ్ ఆ అగ్రిమెంట్ మీద సంతకం లేకపోతే చీకట్లో మర్చిపోయాను కరెంటు పోయింది కొవ్వొత్తులు పెట్టారని చెప్పి నాటకం వాడిన విషయం ప్రజలందరికీ తెలుసు అనేక అంశాలు కూడా మొత్తం వేలెత్తి చూపించడంతో పాటు ఎలుగెత్తి చాటుతున్న అంశం చంద్రబాబు నాయుడు ముద్దాయే కాదు నిందితుడే కాదు క్రిమినల్ అని ప్రూవ్ అయ్యా కావలసిన సాక్ష్యాధారాలు ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి మాకు గౌరవ న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన నమ్మకం ఉంది రాబోయే రోజుల్లో ఆయన బెయిల్ క్యాన్సిల్ కావడంతో పాటు ఆయన జైలు జీవితానికి పరిమితం అవుతాడని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం న్యాయ వ్యవస్థ మీద ఉన్న మాకు అపారమైన నమ్మకం ఆ విధమైన ఆశాభావంతో ఉన్నాం